ఎందుకంటే ఎందు ముక్తాన్ అంటే 11 రోజులు బ్రహ్మాండంగా నన్ను ఊపిస్తున్నారు. నేను ఎదురు అసోసియేషన్ లేదా ఉండి బ్యాన్ చేయండి. జయరాజు నా భార్య తమ్ముడు ప్రసన్న కుమార్ రెడ్డి 3 సార్లు ఎస్పీని ఎలా మాట్లాడినంటే నాకే బాధాకరంగా ఉంది. ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలు నేను ఏమి మాట్లాడకూడనే కడప జైలు నుంచి వస్తుంటే నేను ఏదో అన్నానని చెప్పి మళ్ళీ అసోసియేషన్ పోలీస్ అసోసియేషన్ నా మీద కేసులు బనాయించి మళ్ళీ జైలు పంపినారు. ఈ పొద్దు నేను అసోసియేషన్ అడిగేది ఒకటి చేతులు వచ్చి అడుగుతున్నా ఇంత దారుణంగా ఉంటే పరిస్థితి పడుకు పోలీస్ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. అసోసియేషన్ రేపు ఈ మాట ఎవరు వినరు. ఇలానే జరుగుతా పోతుంటే ఎస్పీలను అన్నాడమే ఇంకోరిని అనడమే ఇంకోరినడమే ఆయన అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలంట. అంటే మీరు చెప్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతారా? అదే రూల్ ఉండేది. ఇప్పుడు అందుకోసమే ప్రతి ఎమ్మెల్యే ఏమి మాట్లాడటంలా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టు. ఎంత దారుణం అయిపోయింది మీ పరిస్థితి. అసోసియేషన్కి రిక్వెస్ట్ చేస్తానా యాక్షన్ తీసుకోండి. నేను ఎక్స్ఎమ్మెల్యేనే ఏంటే అంటే నా మీద అయితే ఒకటి నా బామడిది మీద ఒకటి ఏమైనా అంత డిఫరెన్స్ అంటే జెండా ఒకటే డిఫరెన్స్ నాది పచ్చది ఆయన 3 కలర్లది. ఇది కాదు జరగాల్సింది. అసోసియేషన్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా యు టేక్ యాక్షన్ లేకపోతే మీరు పల్సన్ పడతారు. ఇప్పటికే చాలా పల్సన్ అయిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్. నాకు తెలుసు ఆయన ఎస్ఐ అప్పుడు సిఐ పెట్టలే కానీ అసోసియేషన్ ఆ నుంచి ఎవరు మళ్ళీ సజ్జన రామకృష్ణారెడ్డి గారి ఎన్ని రోజులన్నీ మీరు సద్దర్దాడి చేతుల్లో ఉంటారండి. ఈ రోజు ఇంత గలాటైతే నా గన్ లైసెన్స్ ఈ రోజు కూడా రెన్యూల్ చేయలే. కనీసం ఏమీ చెప్పడంలే ప్లస్ నో ప్రొటెక్షన్. సద్దల్ రామకృష్ణారెడ్డి ఏమన్నా ఐపీఎస్ లేకపోతే ఏమైనా ఈజ్ నథింగ్ ఆఫ్టర్ ఆల్. ఏదో సాక్షి పేపర్లు ఇటు రాసుకుంటా అన్నాడు, కథలు రాసుకుంటా అన్నాడు. కథలు రాసేవాడు పోలీసు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మీరు ఎందుకయ్యా ఐపీఎస్ ఐఏఎస్ అవసరమా? ఎందుకు చదువుకోవాలో అంత కష్టపడి మీరు ఎందుకు అంత ట్రైనింగ్ తీసుకొని రావాలా? చాలా దారుణంగా ఉందండి మీ పరిస్థితి. దయచేసి మారండి. ఏమే అసోసియేషన్లో ప్రతిదానికి పెట్టారు. మా అన్నయ్య ఏమో ఉన్నాయంటే దానికి ఒక లెటర్. అసలు మీరు ఎవరా మా ఇంట్లోకి వచ్చేదాన్ని కాడ? మీరు పోయి మా ఇంట్లోకి పోయి మీరు ఇది చేసి మా మీద కేసు పెడతారు ఎందుకు జరుగుతుంది? ఇలానే ఉంటే మాటకు ప్రజలే బుద్ధి చెప్తారు. దయచేసి మారండి. ఎందుకంటే వి హావ్ లాట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ టువర్డ్స్ పోలీస్. పోలీస్ అంటే ప్రమాణమైన ఇదిగా పనిచేసేవాళ్ళు న్యాయం చేసేవాళ్ళు అనేది ఒక ప్రజల్లో ఉంది. అదైతే పూర్తిపోయింది. దయచేసి యాక్షన్ తీసుకోండి. మేమేమనకు ఉంది మా ముందు యాక్షన్ తీసుకుంటారే. నా దగ్గర అసోసియేషన్ లెటర్ ఇప్పుడు కూడా ఉంది, నా దగ్గర కాపీ ఉంది. అంటే ఒకరికి ఒక రూలా? అసోసియేషన్ ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఇలానే పోతే మటుకు మా పోలీసు వ్యవస్థకు మా ఆంధ్రప్రదేశ్లో ఏం విలువ ఉండదండి. రైట్, థ్యాంక్ యూ.